హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, వినుకొండ కంటెస్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, జై భారత్ నేషనల్ పార్టీ సంబంధించిన థర్డ్ లిస్ట్ రిలీజ్ అయిందంట కదా, మరి అది ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఇచ్చారు? అంటే ఒక నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా నిన్న రిలీజ్ చేశామండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 14 ఎమ్మెల్యే సీట్లు, తర్వాత 3 ఎంపీ సీట్లు రిలీజ్ చేశాము. తెలంగాణకు సంబంధించి 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించామండి. సో ఓవరాల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే మనకు దగ్గరగా ఆల్మోస్ట్ 80+ సీట్లు ప్రకటించామండి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు. అండ్ లోక్సభకు కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% సీట్స్ అయితే డిక్లేర్ అయిపోయింది. తెలంగాణకు సంబంధించి నేను అడిషనల్గా ఇంకొక 2 ఎంపీ సీట్లు డిక్లేర్ చేశాము. అందులో మెయిన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటండి, విద్యావంతులు అయి ఉండవు, బెటర్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఒక ఇంతకుముందు రిలీజ్ లిస్టులో రిలీజ్ చేసినట్టు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉన్నారు, క్రిమినల్ కేసులు లేని వాళ్ళు. సో ఒక ఒక ప్యూర్ లీడర్షిప్ని డెవలప్ చేసే ప్రయత్నంలో భాగంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకెళ్తుందండి. సో వేరే పార్టీల కంటే భిన్నంగా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఒకటి అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ క్రైటీరియా మేము పెట్టుకుంది ఏంటంటే ఈ అభ్యర్థికి కూడా క్రిమినల్ కేసులు ఉండకూడదు అనేది. సో దాని అనుగుణంగానే వెళ్తున్నాము. అండ్ సెకండ్ ప్రయారిటీ వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలనేది సెకండ్గా పెట్టుకున్నాము. ఓకే. తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికి ఆల్మోస్ట్ ఫస్ట్ టైం సెకండ్ టైం కలిపి 7-8 టైం ఎంపీస్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో నిన్న చేసిన వాటిలో భువనగిరి ఒకటి ఉంది, తర్వాత మనకు మహబూబాబాద్ నుంచి ఒక అభ్యర్థిని డిక్లేర్ చేసాము. అంతకుముందు నాగర్ కర్నూలు నుంచి చేసాము, మల్కాజ్గిరి నుంచి చేస్తున్నాము, తర్వాత మెదక్ నుంచి చేస్తున్నాము. కానీ తెలంగాణలో ఎందుకు ఎటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ప్రచారాలు కానివ్వండి, ఇటువంటివి ఎక్కువ జరగట్లేదు? జరుగుతున్నాయి, గ్రౌండ్లో జరుగుతున్నాయి. మనకు మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము, మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మా గురించి చూపించడం కానీ టీవీలో కానీ పేపర్లో రాయకపోవడం, మా గురించి టీవీలో చూపించకపోవడం వల్ల మేము ఇక్కడ ప్రచారం జరుగుతున్నట్టు మనకు కనపడుతున్నాం. బట్ ఆన్ ఫీల్డ్ ఎవరైతే మనం క్యాండిడేట్స్ని డిక్లేర్ చేస్తున్నామో వాళ్ళందరూ ఫీల్డ్లో పనిచేసుకుంటున్నారు వాళ్ళ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూన్సీస్లో. బట్ మీడియా కవరేజ్ వేరే పార్టీలకు ఇచ్చినందుకే మాకు ఇవ్వట్లేదు అనమాట. ఇచ్చినంతగా కదా అసలు ఇవ్వట్లేదు. అందువల్ల మనకు మా అభ్యర్థులు ఉన్నట్టు కూడా కనపడట్లేదు ఇక్కడ. ఓకే. సో 80 వరకు సీట్లను అనౌన్స్ చేస్తారని చెప్పి 80 పైన. సో ఎన్ని సీట్ల వరకు ఇప్పుడు అనౌన్స్ చేసిన బలమైన క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారో, ఎన్ని సీట్ల వరకు గెలవచ్చు అంటారు? ఒకటండి, ఇప్పుడు బలమైన క్యాండిడేట్లు అంటే మీరు డబ్బు పరంగా అలా లెక్క పెడతారేమో. మా అభ్యర్థులు అందరూ చాలా బలంగానే ఉన్నారు. సో ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసినా చాలా బలంగా ఒక ఆశయంతో ముందుకొచ్చి పోటీ చేస్తున్న వాళ్ళు. సో ఆన్ పార్ విత్ అదర్ పార్టీస్ ఈక్వల్లీ స్ట్రాంగ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, తర్వాత ఒక కమిట్మెంట్ దృష్ట్యా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంలో చాలా దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులే మా దగ్గర అభ్యర్థులుగా ఉన్నారు. సో ఈ విషయంలో చూసుకుంటే వేరే పార్టీల కంటే మా అభ్యర్థులే బలమైన వాళ్ళు. సో వేరే పార్టీలు లేక మా దగ్గర మందు తర్వాత డబ్బు తర్వాత కులమతాల ప్రభావం ఉండదు. ఇప్పుడు దానితోటి ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు ఒక రకంగా, 2019 నుంచి ఇప్పటి వరకు బూతులు తిట్టుకుంటూ నడుస్తున్న రాజకీయాల్లో ఇప్పుడు రాళ్లదాడితో చేయిస్తున్నారన్నమాట. ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద కూడా రాళ్లతో దాడి చేయించుకొని సింపతి గెయించేయాలని చూస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆ బీహార్ పొలిటికల్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఆ స్ట్రాటజిస్ట్, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారము ఆల్మోస్ట్ పనిచేసుకుంటా ఎలక్షన్ని కాకుండా ఎలక్షన్ని ఎమోషన్గా తీసుకెళ్లే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ని ఎలక్షన్గా చేసి తీసుకెళ్ళాలి అంటే వీళ్ళు ఏదో అభివృద్ధి చేసి ఉండాల్సింది రాష్ట్రాన్ని. సో అభివృద్ధి చేయలేదు కాబట్టి ఎలక్షన్ని ఒక ఎమోషన్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు చూసుకుంటే వివేకా గారి మర్డర్ కేసుని ఒక ఎమోషనల్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నిన్న రాళ్లతో ఆయనే దాడి చేయించుకొని అదొక ఎమోషన్గా తీసుకెళ్ళబోతున్నారు. నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్ల దాడి జరిగిందని విన్నాము. వీళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారు. నేను ఎక్కడ తగ్గిన ఆయనకు కూడా ఆయనకాయనే రాళ్ల దాడి చేయించుకొని వీళ్ళందరూ ఒక సింపతితో ఎన్నికలు గెలవాలనుకుంటున్నారు తప్ప ఒక పాలసీతో, ఒక బెటర్ మేనిఫెస్టోతో, ఒక బెటర్ పాలసీతో, ఒక బెటర్ రూట్ మ్యాప్తో ప్రజల్ని కన్విన్స్ చేసి ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ టీడీపీకి కానీ జనసేనకి కానీ లేదు. వీళ్ళు రాళ్ల దాడులతో గెలవాలని చూస్తున్నారు. సో జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మా అపీల్ ఏంటంటే ఓటర్లకి, వీళ్ళు రాళ్ల దాడితో మిమ్మల్ని మభ్యపెడుతున్నారు, మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీరు ఓట్లతో వీళ్ళని దాడి చేసి వీళ్ళ బీజేపీ జనసేన టీడీపీ పక్షాన్ని కానీ వైసీపీని కానీ కాంగ్రెస్ని కానీ చిత్తుగా ఓట్ల దాడితో ఓడించాలనేసి జై భారత్ నేషనల్ పార్టీ చాలా బలంగా ఓటర్లను అభ్యర్థిస్తూ ఉండండి. కానీ ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా అంటే ఏపీలో
రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే అయితే కూటమి అని చెప్తారు, లేకుంటే వైసీపీ అని చెప్తారు. మరి రెండు అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ అండి, విశ్లేషకులు కూడా కొన్ని పార్టీలకు అమ్ముడుపోయిన వ్యక్తులు విశ్లేషకులుగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కొంతమంది అభ్యర్థులకి డైరెక్ట్గా వైసీపీ నుంచి, కొంతమంది విశ్లేషకులకేమో డైరెక్ట్గా టీడీపీ కూటమి నుంచి డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళ విశ్లేషకులు వాళ్ళు కూడా ప్యాకేజీలకు అమ్ముడుపోయి విశ్లేషణ ఇచ్చే ప్రజలు కూడా దాదాపు అయితే టీడీపీ అని చెప్తారు, లేకుంటే వైసీపీ అని చెప్తారు. అంటే ఈ రెండు పార్టీలు కాకుండా మీ పార్టీ, మీరు ప్రజల్లోకి వెళ్ళారా అసలు? మీరు ప్రజల్లోకి వెళ్ళారా? ప్రజలను అసలు ఇంటర్వ్యూ చేశారు ఎప్పుడన్నా? మా ఆల్రెడీ ప్రతినిధి మీరు వెళ్ళలేదు కదా. మా ప్రతినిధి అక్కడే ఉన్నారు. మీ ప్రతినిధులు ఉన్నారు, మీరు లేరు కదా ఆన్ గ్రౌండ్. ఆన్ గ్రౌండ్ వెళ్ళి మీరు చూడండి, తెలుస్తుంది. నేను నిన్నటికి నిన్న వినుకొండలో ఆఫీస్ ఓపెన్ చేద్దామనేసి ఆఫీస్ మాట్లాడేసుకొని ఫర్నిచర్ షాప్ కోసం, ఫర్నిచర్ షాప్కి వెళ్తే నేను కార్ కింద ఆపేసి వెళ్ళిపోయా. మా కార్ వెనకాల మా పార్టీను సింబల్, మా అధ్యక్షుల ఫోటో ఉంటుంది, సో మా పార్టీ లోగోతో. సో అది చూసి వేరే అతను కార్ ఆపి ఆల్ ద వే థర్డ్ ఫ్లోర్కి వచ్చాడు. లిఫ్ట్ లేదు, మెట్లెక్కి మరీ వచ్చాడు. ఎవరు ఇక్కడ జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించినట్టు అంటే నేనేనా? ఎవరు మీరు అంటే నేనే కంటెస్ట్ చేస్తున్నానని చెప్పి. ఓ అవునా? అతను నన్ను ఫోన్ నెంబర్ తీసుకుని ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశాడు. అతను ప్రజలు గుర్తించట్లేదు ఎందుకంటారు, మా కార్ని చూసి మూడు ఫ్లోర్లు పైకి ఎక్కొచ్చాడు. అదే వైసీపీను టీడీపీ కార్ అయితే వచ్చే ప్రసక్తి లేదు, పొర్రపాటును కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు. సో మా అధ్యక్షుల వారి మీద ఉన్న ఇమేజ్, ఒక యూనో నిజాయితీ పరులు అనే ఒక హానెస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఆల్ ద వే ఒక వ్యక్తిని మూడు ఫ్లోర్లు మెట్లెక్కి పైకి వచ్చేలా చేసింది. ఓకే, ప్రజలు గుర్తించట్లేదు అని మీరెలా అంటారు? మాకు తెలుసు గ్రౌండ్లో మాకు ఎలాంటి స్పందన వస్తుందో, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది. ఓకే, సో ఇమేజ్ మరి దాదాపు వచ్చే ఎలక్షన్స్ ఎన్ని సీట్ల వరకు గెలిపించే తెచ్చే ఛాన్సెస్ అది కనిపిస్తున్నాయి? ఒకటండి, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మేము విత్ యూనో బెటర్ నెంబర్ ఆఫ్ యూనో బెటర్ ఓట్ షేర్తో జై భారత్ నేషనల్ పార్టీ ఒక స్ట్రాంగ్ ఫార్మిడబుల్ ఫోర్స్గా ఆంధ్రప్రదేశ్లో ఎమర్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ఈ రాజకీయ దళారులకి ఒక ఒక స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్గా మేము ఎమర్జ్ కాబోతున్నాము. అందుకనే వాళ్ళకున్న మీడియా బలాన్ని, వాళ్ళకున్న డబ్బు బలాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకున్న మీడియా ద్వారా మమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని ఎంత చూపడం ఆపినా మేము ప్రజల్ని నమ్ముకొని డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి, విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీ కానీ, విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ కానీ, మా జనరల్ విశాఖపట్నం నార్త్ నుంచి మా అధ్యక్షులు వారు ఆల్ ద వే ఫైవ్ ఫ్లోర్స్ ఉంటే ఫైవ్ ఫ్లోర్స్ కూడా మెట్లెక్కి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకున్నారు. అది మీడియా కనపడకపోవడం దౌర్భాగ్యం కదా. మా జనరల్ సెక్రటరీ గారు పోతిన రామారావు గారు ఉన్నారు, ఆయన కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కనబడుతుంది? ఏ లీడర్, ఏ పార్టీ అధ్యక్షుడు డోర్ టు డోర్ చేస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధ్రేశ్వరి గారు కానీ, షర్మిల గారు డోర్ టు డోర్ ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళకి ఇచ్చే కవరేజ్ డోర్ టు డోర్ చేసి కష్టపడుతున్న మా అధ్యక్షుల వారికి ఇవ్వట్లేదు కదా. కవరేజ్ ఇవ్వకపోగా మా పార్టీ ప్రజెన్సే లేదని ఎలా అసలు గంటా పదం ఎలా చెప్తారు మీరు? అసలు మీరు కవరేజ్ ఇచ్చి ఆ మాట చెప్తే బాగుంటుంది. కవరేజ్ ఇవ్వని వాళ్ళు ఆ మాట అంటే ఎలా అండి? ఎలక్షన్ని ఎలక్షన్గా చేసి తీసుకెళ్ళాలి అంటే వీళ్ళేదో అభివృద్ధి చేసి ఉండాల్సింది రాష్ట్రాన్ని. సో అభివృద్ధి చేయలేదు కాబట్టి ఎలక్షన్ని ఒక యూనో ఎమోషన్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు చూసుకుంటే వివేకా గారి యూనో మర్డర్ కేసుని ఒక ఎమోషనల్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మా అపీల్ ఏంటంటే ఓటర్లకి, వీళ్ళు రాళ్ల దాడితో మిమ్మల్ని మభ్యపెడుతున్నారు, మిమ్మల్ని ఎమోషనల్గా యూనో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు ఓట్లతో వీళ్ళని దాడి చేసి వీళ్ళ యూనో బీజేపీ, జనసేన, టీడీపీ పక్షాన్ని కానీ, వైసీపీని కానీ, కాంగ్రెస్ని కానీ చిత్తు చిత్తుగా యూనో ఓట్ల దాడితో ఓడించాలనేసి జై భారత్ నేషనల్ పార్టీ చాలా బలంగా ఓటర్లను అభ్యర్థిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.